ఆధునిక తెలుగు సాహిత్యంలో తొలి రచనలు వాటి రచయితల యొక్క వివరాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా రచన యొక్క వివరాలు అలాగే ఏ రచన అలాగే ఏ రచయితలు రాశారనేది వరుసగా ఇక్కడ పట్టికలో ఇవ్వడం జరిగింది వీటిని జాగ్రత్తగా గమనించండి ముందుగా మొదటిది తొలి నవల శ్రీ రంగరాజ చరిత్ర నరహరి శెట్టి తర్వాత రెండవది ప్రజాదరణ పొందిన తొలి నవల రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం పంతులు రచించారు తొలి కథానిక దిద్దుబాటు గురజాడ అప్పారావు గారు రచించారు తొలి ఆధునిక నాటకం మంజరి మధుకరియం కోరాడ రామచంద్ర శాస్త్రి రచించారు తొలి అనువాద నవల కపాలకుండల లేదా కమలిని జీవిఎస్ దొరసామయ్య రచించారు తొలి నిరూపక నవల అనార్కళి ముద్దుకృష్ణ రచించారు తొలి చారిత్రక నాటకం సుఖమంజరి పరిణయం కోలాచలం శ్రీనివాసరావు సుల్తాన చాంద్ బీబీ రామరాజు రచించారు అలాగే తొలి విషాద నాటకం విషాద సారంగధర ధర్మవరం కృష్ణమాచార్యులు రచించారు తొలి విప్లవ కావ్యం తెలంగాణ కుందుర్తి రచించారు తొలి గొలుసు నవల షణ్ముఖ ప్రియ దీని రచయిత తెలియలేదు తొలి ఏకాంకిక సర్వారాయని గ్రామ కచేరి శృంగార కవి రచించారు తొలి నవలా విమర్శ వివేక చంద్రికా విమర్శనం కాశీభట్ట బ్రహ్మయ్య రచించారు తొలి జాతీయోద్యమ నవల అహోబలీయం వేలూరి శివరామశాస్త్రి రచించారు తొలి సామాజిక నవల మాలపల్లి ఉన్నవ లక్ష్మీనారాయణ రచించారు ఈ విధంగా మనం ఈ వీడియోలో తెలుగు సాహిత్యంలో తొలి రచనలు వాటి యొక్క రచయితల గురించి తెలుసుకున్నాం మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా నా ఛానల్ గురించి తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్